పీఆర్సీపై ప్రభుత్వ కమిటీ సమావేశం ముగిసింది. చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని, పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చని స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని, చర్చలు కమిటీలపై అపోహలు వీడాలని సజ్జలు తెలిపారు. ఉద్యోగులను కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఎలాంటి ద్వేషమూ లేదని అన్నారు. ఎక్కడ ఉండి ప్రకటనలు ఇవ్వడం కంటే తమ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందని హితవు పలికారు. ఇక ఎగ్జామ్స్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, ఏదైతే మొత్తానికి సెక్రటరియట్ లో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే చర్చలు మంత్రి కమిటీ చర్చలు ఉన్నారో అవన్నీ కూడా అసంపూర్తిగా ముగిసాయని చెప్పవచ్చు. ఎందుకంటే అసలు చర్చలకు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కమిటీ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే పీఆర్సీని రద్దు చేసిన పాటిస్తేనే చర్చలు జరుపుతామని చెప్పి నిన్నే పీఆర్సీ సాధన సమితి పాటించండి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అయితే ఆ వైపుగా సంకేతాలు ఏం రాలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఈ చర్చల ఈ పీఆర్సీ రద్దు చేస్తామని కానీ, లేకపోతే కనుక దాన్ని హోల్డ్ చేస్తామని కానీ ఏమీ రకమైన హామీ రాకపోవడంతో అది ప్రస్తుతానికి అయితే కనుక చర్చలకు అయితే ఉద్యోగ సంఘాలు వెళ్ళలేదు. అయితే మంత్రి కమిటీ ఏదైతే ఉందో మంత్రి కమిటీకి సంబంధించి ప్రస్తా చెప్తున్నారాయన. అలాగే అభివంతమైనటువంటి ప్రజల రామకృష్ణ రెడ్డి, వీళ్ళతో పాటు పేరు నాని మంత్రి పేరు నాని, వీళ్ళ ముగ్గురు కూడా ఈ చర్చలకు వస్తారని చెప్పి ఆశించారు. అయితే దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఈ చర్చలకు హాజరు కావాల్సి ఉండగా, వాళ్ళు ఢిల్లీ ఆర్థిక శాఖ సమావేశానికి ఢిల్లీ వెళ్ళిన కారణంగా వాళ్ళు లేరు. తక్కువ ఉన్నటువంటి మంత్రులు, ఇద్దరు మంత్రులు అతని ప్రభుత్వ సలహాదారు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ సంఘాలు చర్చలు జరగకపోవడంతో ఒకసారి చర్చలు లేదంటే వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. అయితే అధికారికంగా సమాచారం ఇచ్చకపోయినా కానీ చర్చలు అనేవి ప్రాసెస్ లో ఉన్నప్పుడు జిఏడి సెక్రటరీ శశిభూషణ్ ఉద్యోగ సంఘాల నాయకులకి ఫోన్ చేసి చెప్పినా కూడా ఉద్యోగ సంఘాలు వాటిని పట్టించుకోకుండా మాకు సమాచారం లేదనటం సరికాదని చెప్పి కూడా సభ్యులు వ్యాఖ్యానించారు. అయితే ఇంకా వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా చర్చలకు ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు కనుక మరి కొద్దిసేపట్లో ఉద్యోగ సంఘాల నాయకులు చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి వెళ్ళి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు. అయితే దీంతో పాటు ఉన్న జీవోలు రద్దు చేస్తామంటే సాధ్యమే పని కాదని కూడా అటు ప్రభుత్వ వర్గాలు అయితే మొదలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మొత్తానికి చర్చలకైతే ఆస్కారం లేకుండా పోయింది. రైట్ గాంధీ, థ్యాంక్ యూ.